డాక్టర్ గారు గోపీనాథ్ గారు ఇలా అడుగుతున్నారండి నాకు వివాహమై పాతికేళ్ళు అవుతుంది ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను నా భార్యకు మొదటి నుండి నా ఉద్యోగం అంటే చాలా చిన్న చూపు నా సంపాదన చాలటం లేదని వేరే ఉద్యోగం చూసుకోమని ఎప్పుడు నన్ను సతాయిస్తుంటుంది ఇప్పుడు నా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు మాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను నా తాహతుని బట్టి సంబంధాలు తెస్తున్నాను అవేమీ నా భార్య పిల్లలకు నచ్చడం లేదు సంపాదన తక్కువ ఉన్నవాడిని చేసుకోను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అని మొండికేస్తుంది ఎంత నచ్చ చెప్పినా నా మాట వినడం లేదు దయచేసి మా అమ్మాయి ఆలోచనలు మారే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు చూడండి గోపినాథ్ గారు మీరు ఏదైతే ఈ భావన అనేది మీ భార్యది మీ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అని మీరు చెప్తున్నారు ఫస్ట్ మీ భార్యకే మీ ఉద్యోగం కానీ మీ సంపాదన మీద కానీ మీకు ఒక గౌరవం అనేది లేకుండా ఉండింది మొదటి నుంచి అది మెల్లిగా పిల్లలు కూడా చూస్తూ వచ్చారు మొదటి నుంచి మీ ఇద్దరు పోట్లాడుకోవడం చూసి చూసి వాళ్ళ బ్రెయిన్లో కూడా నాటుకుపోయింది అంటే మదర్ చెప్పేవి మనం మీ నాన్న సంపాదించట్లేదు కాబట్టి మనకి ఇవి లేవు అవి లేవు ఏవైతే మనం చేయలేకపోతున్నాము అన్న విషయాలు ఏవైతే బలంగా నాటుకుపోయాయి మొదట్లోనే మీరు చిన్నప్పటి నుంచి చేయాల్సిన విషయం ఏదైతే ఉండిందో ఆ బ్యాలెన్సింగ్ అనేది చేయాల్సిన విషయం చిన్నప్పటి నుంచి చేయాల్సిందే మీ ఇద్దరి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నా సరే ఆలోచనలు పిల్లల్లో సరైన వాల్యూస్ అనేది నింపడం అనేది చిన్నప్పటి నుంచి చేయాల్సిన విషయం ఇప్పుడు కొంతవరకు నా ఉద్దేశంలో చేయి దాటిపోయిన పరిస్థితి అన్నట్టుగానే అనిపిస్తుంది కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే విషయం ఉందో ఇది ఒక పెళ్ళి అనేది ఒక డెసిషన్ మేజర్ డెసిషన్ లైఫ్లో తీసుకోవాల్సింది ఇలాంటి విషయం దగ్గర భేదభావాలు వస్తున్నాయి దానివల్ల ఒక సరైన డెసిషన్ ముందరికి వెళ్ళటం లేదు ఫ్యామిలీలో ఇబ్బంది కలుగుతున్నాయి అంటే కనుక ఈ విషయాన్ని ఫ్యామిలీ థెరపీ ద్వారా ఒక సమన్వయంగా దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ అనేది తెచ్చుకోవచ్చు అంటే ఒకళ్ళ దృక్పథం ఇది ఇంకోళ్ళ దృక్పథం ఇది ఈ రెండు దృక్పథాల మధ్యలో ఏవైతే భేదభావాలు వస్తున్నాయో అవి సరి చేసుకుని అందరం కలిసి ఒక దృక్పథమే వెళ్దాం లెటర్సే ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ హ్యాపీగా ఉండాలి మనం అనుకున్నది ముందరకు చేసుకుని ఫ్యామిలీగా అందరం బతకాలి అలాంటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి దీనికి ఒక మొండి వైఖరి అనేది త తలబడుతున్నప్పుడు దాన్ని ఏదో విధంగా చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని అందరం కలిసి ఓకే ఫైన్ వాళ్ళకి కావాల్సిన సంబంధాలు తలకు మించిన సంబంధాన్ని తీసుకొస్తాం దానికి ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి దానికి ముందర ఎట్లా ఫైనాన్సెస్ తెచ్చుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుని ముందరికి వెళ్ళొచ్చు కానీ దానికి అందరూ ఒక ఆలోచన మీద ఒక ఆలోచన విధానం మీద ఉంటే బెటర్గా ఉంటుంది సో మీరు అందరూ కలిసి ఫ్యామిలీ థెరపీకి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం